Hi friends, welcome to my YouTube channel. This topic is family entertainment. The audience has a good response. The audience has a vision. The audience has a seethammavakitlo sirimallechettu. Part 2 is the plan. The topic line is Mahesh Babu Venkatesh hero cinema seethammavakitlo sirimallechettu. If the story is the movie, the audience has a good response. The collection is good. The Srikanth Adda's direction is the cinema. మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు పార్ట్ టూ తీయడానికి అయితే సిద్ధమయ్యారంట. ఇందులో డైలాగ్స్ సాంగ్స్ మరీ ముఖ్యంగా హీరోల యాక్టింగ్ ఆడియన్స్ బాగా ఆకట్టుకోగా ఇప్పుడు పార్ట్ టూకి అయితే స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోవడంతో ఇప్పుడు హీరోల మీద డిస్కషన్ అయితే జరుగుతుంది. మరి ఇలా ఉండగా సినిమా పార్ట్ టూ తీసే ఉద్దేశం అయితే ఫస్ట్ దిల్ రాజుకు వచ్చిందంట. ఈ ఐడియా నేరుగా దిల్ రాజు రావడంతో శ్రీకాంత్ అడ్డాలు కడగ్గా సీక్వెల్ తీద్దామని అయితే దర్శకుడు కూడా ప్రిపేర్ అయ్యారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ రాజు అయితే దీనికి ప్రపోజల్ చేయగా శ్రీకాంత్ అడ్డాలు యాక్సెప్ట్ చేశారంట. అయితే మరి స్టోరీ ఏంటని డిస్కషన్ చేస్తున్నారంట. అయితే రీసెంట్గా దిల్ రాజు ఒక రోజు అయితే తెల్లవారు 4 గంటలకు అయితే ఐడియా వచ్చిందంట, సీతమ్మకి సినిమాలు సెట్టు పార్ట్ టూ తీద్దామని. అలాగే హీరోలు కూడా కొద్దిగా మార్చి తీస్తే ఎలా ఉంటుందనే ఫీల్ అయ్యారంట. అయితే దానికి తగినట్లు శ్రీకాంత్ అడ్డాలు అయితే ఒక స్టోరీ అనేది రెడీ చేయడం జరిగిందంట. అయితే పార్ట్ టూ వన్ కన్నా పార్ట్ టూ అయితే మంచి వర్కౌట్ అయ్యేలా స్టోరీ అయితే రెడీ చేస్తున్నాడంట. ఇలా సీతమ్మకి సినిమాలు సెట్టు సీక్వెల్ పై స్పందించడంలో శ్రీకాంత్ అడ్డాల రెడీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం పెదకాపు 1 సినిమాకి ప్రమోషన్లో బిజీగా ఉన్న శ్రీకాంత్ అడ్డాల అదైనట్నైతే సీతమ్మవాకిలి సినిమాల చెట్టు సినిమాకి సీక్వెల్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారంట. అయితే సీతమ్మవాకిలి సినిమాల చెట్టు కోసం ఉద్దేశించి పవన్ కళ్యాణ్ పేరు అయితే వినిపిస్తుంది. అయితే పెద్దోడు క్యారెక్టర్ కోసం అయితే ఇతను తీసుకుందామని అయితే చర్చ అయితే జరుగుతుందంట. అయితే మహేష్ బాబు అలాగే పవన్ కళ్యాణ్ జోడీగా పెద్దడు చిన్నోడు క్యారెక్టర్ చేసిన అయితే ఈ మూవీలో కనిపిస్తారని అయితే టాక్ అయితే ఎక్కువ వినిపిస్తుంది. అప్పట్లో మహేష్ వెంకీలతో కలిసి తీసిన మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అది ఇప్పుడైతే క్యారెక్టర్ చేసిన మార్చి మూవీ తీయడానికి అయితే శ్రీకాంత్ అడ్డాలు అయితే ప్రిపేర్ అవుతున్నాడంట. దానికి ఒక తగిన స్టోరీ కూడా రెడీ అయిందంట. అయితే పార్ట్ టూలో అయితే వెంకీ లేకుండా పవన్ కళ్యాణ్ పెద్దడుగా చూపిద్దామని అయితే డిసైడ్ అయ్యాడంట. అలాగే దిల్ రాజు కూడా చెప్పక ఒకే చెప్పాడంట. అయితే మహేష్ బాబు అలాగే పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఫ్యాన్స్కి అయితే మామూలుగా ఉండదు మరి. అలాగే ప్రభాస్ పవన్ ఫ్యాన్స్ అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైతే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరీ లక్ష్మణ్ ఛానల్ వాచ్ చేస్తాను.